హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీమస్తి. ఇప్పుడే ఏజెంట్ సినిమా చూసి వచ్చాను. సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ విత్ మమ్మూటి గారి ఎంట్రన్స్, వైల్డ్ సాలే ఎంట్రీతో ప్లాట్లోకి వెళ్ళిపోద్ది సినిమా. ఇంకా తర్వాత బాబు బ్యాక్ టు బ్యాక్ దేనికి ట్రయల్ చేస్తాడు, దేంట్లో సక్సెస్ అవుతాడు అనేది మీరు సినిమాలో చూడాలి. మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ పెడతారు, అదైతే అన్ఇంట్రెస్టింగ్. ఒక సాంగ్ ఉంటుంది, అది మాత్రం బాగుంటుంది. ఆ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ అయితే ఏదో అలా అలా ఓకేజ్గా వెళ్తాయి. కానీ మధ్యలో ఒక్క ఎలివేషన్ సీక్వెన్స్ వస్తుంది, వార్నింగ్ సీను, అదొకటి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చే ఒక సాంగ్ అయితే ఎందుకు పెట్టారా బాబు అనిపించేలా ఉంటుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అంత గొప్పగా అయితే ఉండదు, సమ్టైమ్స్ క్రింజ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ది వరస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్కి అయితే మొత్తం మీద ఒకటే ఎలివేషన్ సీను, ఇంకా తర్వాత మిగిలిందంతా ఓకే, ఏదో అలా బిలో యావరేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే ఎలాగో ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు, ఇదన్నా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సీక్వెన్సెస్ నడుస్తూ ఉంటాయి, ఎక్కడ ఏ సీక్వెన్స్ దేనికి అతికిస్తాడో కూడా ఆ ఎడిటర్కే తెలియాలి, ఆ స్క్రీన్ ప్లే చేసిన మన డైరెక్టర్ గారికి తెలియాలి. అన్ఈవెన్గా ఉంటాయి సీక్వెన్సెస్, సరే బాగుంది అయ్యా సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకునే లోపు ఐటమ్ సాంగ్ పెడతాడు. సో ఉన్న మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు బాగోదు, సాంగ్స్ కూడా ఓకే అని చెప్పుకోవాలి మొత్తం మీద. సో అలా సెకండ్ హాఫ్ కూడా ప్రెట్టీ మచ్ అటు ఇటుగా బిలో యావరేజ్గానే అయిపోద్ది, ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ ఆర్ క్లైమాక్స్ కూడా అంత తోపుగా అయితే ఉండదు, ఏదో ఓకేగా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే సినిమాలో వన్ అండ్ ఓన్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు స్క్రీన్ మీద కనబడేది అఖిల్ అక్కినేని అండ్ హిస్ హార్డ్ వర్క్ అనమాట. కష్టపడ్డాడు కానీ స్క్రిప్ట్ మాత్రం సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు. హీరోయిన్కి పెద్ద స్కోప్ లేదు, సాక్షి తనకి పెద్ద స్కోప్ అయితే లేదు సినిమాలో. అండ్ విలన్ క్యారెక్టర్ చేశాడు, ఏదో చేశాడు. అండ్ మమ్ముట్టి గారిది రోల్ ఓకే, బాగానే ఉంది. అండ్ కమింగ్ టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, సురేందర్ రెడ్డి గారు ఎందుకు తీశారో ఇలా ఆయనకే తెలియాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఎంత మైనస్ అంటే సినిమాకి మ్యూజిక్ ఉంటే ఎంత బాగుంటుందా అనిపించేలాగుంటుంది, ద బిగ్గెస్ట్ మైనస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సో దీంట్లో అయితే మనకి తమనన్న వాల్యూ బాగా గుర్తొస్తుంది. సో మనం ఏజెంట్ సినిమాకి ఇచ్చే పర్సంటేజ్ 59%, అది కూడా మన అఖిల్ అక్కినేని హార్డ్ వర్క్ కోసం, తను ట్రాన్స్ఫర్మేషన్ కోసం కష్టపడిన దానికోసం, అండ్ ఒకే ఒక ఎలివేషన్ సీన్ కోసం. అపార్ట్ ఫ్రమ్ దట్ స్క్రీన్ ప్లే, స్టోరీ, ఎడిటింగ్ అన్ని మైనసే బీజిఎంతో సహా. సో మీరు కనుక ఫ్యాన్ అయితే సినిమాని అఖిల్ అక్కినేని కోసం చూడండి, కాకపోతే డబ్బులు ఆదా చేసుకోండి. ఇది మన టాలీమస్తి రివ్యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.